ఏపీ వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఈ నెల 22 వరకు నిరసన వారం నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించిందని సభవారం పార్టీ అధ్యక్షులు మిడతడ మహాలక్ష్మి నాయుడు అన్నారు. ఇందులో భాగంగా లాక్డౌన్ తో ఇబ్బందులు పడుతున్న అన్ని వర్గాల ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా కారణంగా దెబ్బతిన్న వృత్తి వ్యాపారాల్లోని వారిని ఆదుకునేందుకు ఇతర రాష్ట్రాలు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాయని, కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి ప్యాకేజీ ప్రకటించలేదని, కోవిడ్ మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర చెల్లించాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నామని తెలిపారు. సభవర మండల తహసీల్దార్ గారికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం ఒక గంట పత్రం ఇవ్వాలని చెప్పి వచ్చాము. పత్రం మరో గారికి జరిగింది. అయితే ప్రధానంగా అందరికీ కూడా ప్రజలందరికీ కూడా తక్షణమే వ్యాక్సిన్ వేయించాలని చెప్పి, అలాగే కోవిడ్లో మరణించిన వారి కుటుంబాలకి 10 లక్షల రూపాయలు రక్షచేసి ఇమ్మని, అలాగే కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయమని, అలాగే బ్లాక్ ఫంగస్లో చనిపోయిన వారికి 20 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయమని, అలాగే ఆక్సిజన్. నా పేరు పల్ల తాతారావు అండి. తెలుగుదేశం పార్టీ అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ ఆర్గనైజ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఇప్పుడున్నటువంటి ఈ కోవిడ్ పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల వలన చాలామంది ఉపాధి కోల్పోయారు. ఆ ఉపాధి కోల్పోయిన ప్రతి ఒక్కరిని ఆదుకోవాల్సిందిగా మా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే ఎవరైతే ఇప్పుడు బ్లాక్ ఫంగస్ వచ్చి కానీ ఆక్సిజన్ అందకు కానీ చనిపోయిన ప్రతి ఒక్కరికి 25 లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ ఇవ్వమని కోరుతూ ఉంది. అలాగే ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆర్థిక వనరులు చాలా వరకు దెబ్బతిన్నాయి కాబట్టి ఇప్పటికైనా పునరుద్ధరణ జరిపి ప్రజలకి ఉపాధి కల్పించవలసిందిగా కోరుతున్నాం.